केसीआर గారు లాంటి సత్తా ఉన్న నాయకుడు దమ్మున నాయకుడు దక్షత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే సాధ్యమైతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఆశామాషిక కాదు ఆరేళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు కానీ ఎవరు ఊహించని విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు మనం కట్టుకున్న ఈ రైతు బజార్లో కూడా ఒకటి రెండు కాదు మొత్తం 223 మంది ఏకకాలంలో వ్యాపారం చేసుకునే దానికి అవకాశం ఉంది ఇక్కడనే పండ్లు గాని పూలు గాని కూరగాయలు గాని అదే మాదిరిగా మాంసం గాని చికెన్ గాని లేదా మీకు చేపలు గాని ఏదంటే అది ఇక్కడే అమ్ముకునేటట్టు బ్రహ్మాండంగా ఇంత విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరోనా సమయంలో కూడా మంచిగా వ్యక్తిగతంగా భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ ఒకరికొకరు దూరంగా ఉంటూ మరి బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు కూడా కొనుగోలు చేసుకునే దానికి కూడా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాంతో పాటు రైతులకు ఒక విశ్రాంతి మందిరం కూడా కట్టారు ఇక్కడనే దాంతో పాటు ఇంకా కొన్ని షాపులు కూడా కట్టారు రైతులు స్వయంగా మధ్య దళారుల బారిన పడకుండా ఏ ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక 5 కోట్ల 15 లక్షల రూపాయలతో ఈ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని చేసిన జిల్లా మార్కెటింగ్ యంత్రాంగానికి జిల్లా మార్కెటింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా కానీ దీనిని పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి ప్రతి ఒక్క స్టాల్లో బ్రహ్మాండమైన 2 చెత్తబుట్టలు మీరే అందజేయండి మన మున్సిపాలిటీ ఖర్చులతోనే 2 చెత్తబుట్టలు పెద్దయి వాళ్ళకి అందజేసి పెట్టండి ఇంత పరిశుభ్రంగా ఇంత బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో కట్టుకున్న తర్వాత మళ్ళా 4 రోజులకే ఎక్కడికక్కడ చెత్త వేసే పరిస్థితి కానీ ఎక్కడికక్కడ చిత్తడయ్యే పరిస్థితి కానీ రాకూడదు కాబట్టి వెంటనే మీరు ప్రతి ఒక్క స్టాల్కు 2 బ్రహ్మాండమైన చెత్తబుట్టలు ఇవ్వండి దాంతోపాటు ప్రతిరోజు ఇక్కడికి ఒక స్వచ్ఛ ఆటో వచ్చి ఇక్కడ తడి చెత్తను పొడి చెత్తను వేరుగా తీసుకుపోయేటట్టు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్ దేవదాస్ గారు మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే సోదరులతో కూడా నేను కోరుతా ఉన్నా ఇంత చక్కటి వసతిని ప్రభుత్వం మీకు కల్పించినప్పుడు దీన్ని పరిశుభ్రంగా ఎక్కడికక్కడ మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది అందరికంటే ఎక్కువ తప్పకుండా ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు చెత్త బారేయకుండా మీరు మీకు కేటాయించిన చెత్తబుట్టల్లోనే వేయాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా రెండవది దయచేసి ఇక్కడ వ్యాపారం చేసుకునే మిత్రులు వ్యాపారులు కానీ లేదా రైతులు కానీ ఇద్దరిని కూడా కోరుతా ఉన్నా దయచేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఆ ప్లాస్టిక్ కవర్లు కాకుండా మనం మంచి బట్ట సంచులు సిరిసిల్లనే తయారైతే సిరిసిల్లనే దొరుకుతాయి వాటినే మార్కెటింగ్ శాఖ ద్వారా మీరే పంపిణీ చేసినట్టయితే అవసరమైతే ఒక కొనుగోలు కేంద్రంలో వాటిని ఇక్కడనే అమ్మిచ్చే ఏర్పాటు చేసినట్టయితే వచ్చిన వాళ్ళు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది మాంసం అమ్మే వ్యాపారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కవర్లలో అమ్మకండి స్టీల్ డబ్బా తీసుకొని వస్తేనే ఇంటి నుంచి అందరినే ఇస్తామని చెప్పి ఒక కండిషన్ పెట్టండి ఇక్కడ ఉండే మార్కెటింగ్ సెక్రటరీ గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఆ కండిషన్ కూడా పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంత మంచి బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మానేరు తీరం మీద ఇంత చక్కటి రైతు బజార్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఇంకా చాలా కార్యక్రమాలు ఏవైతే రైతుల గురించి మనం చేస్తా ఉన్నామో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నారు ఆహార శుద్ధి పరిశ్రమలను ఇంకా ఎక్కువ పెట్టాలి ఎందుకంటే రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధర రావాలి అంటే గిట్టుబాటు ధర కావాలి అంటే ఇంకా పరిశ్రమలను ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమలను కానీ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పేరు మీద బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా ఇబ్బడి ముబ్బడిగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగబోతా ఉన్నాయి తెలంగాణ రైతుల కష్టంతో ప్రభుత్వ మద్దతుతో సాగునీరు సాగునీటి రంగంలో అద్భుతాలు కొన్ని విప్లవాలు మన కళ్ళ ముందుగానే ఆవిష్కరించబడబోతా ఉన్నాయి ఇప్పటికే జల విప్లవం ప్రారంభమైంది గోదావరి జలాల్లో కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన మాటను వాడుకోవడం వల్ల 25 లక్షల ఎకరాల్లో
తెలంగాణ హరిత తెలంగాణ కాబోతా ఉన్నది. రెండవ హరిత విప్లవం మన కళ్ళ ముందే రాబోతా ఉన్నది. ఇది ఖచ్చితంగా జరిగి తీర్తదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇడిమానే రిజర్వాయర్, అదే రకంగా పైన రంగనాయక సాగర్, అదే రకంగా పైన కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కొత్త రిజర్వాయర్లు, కొత్త చెరువులు, కొత్త కుంటలు, అదే మాదిరిగా ఉన్న చెరువులు కుంటలు నింపుకోవడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ కూడా అద్భుతంగా పెరగబోతా ఉన్నది. ఇప్పటికే మీరు చూస్తున్నారు రోజు పేపర్లో ఫోటోలు, 20 కిలోల చేప దొరికిందంటే, 30 కిలోల చేప దొరికిందంటే రోజు పేపర్లలో ఫోటోలు వేస్తూ ఉన్నారు. ఒక నీలి విప్లవం కూడా తెలంగాణలో మన కళ్ళ ముంగటనే రాబోతున్నది. తెలంగాణ ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా చేపలను రొయ్యలను ఎగుమతి చేసే రోజులు కూడా ఎంతో దూరం లేవు.